ప్రభుత్వం మీసేవా ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని జనసేన పార్టీ నాయకులు నిశంకరరావు శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక నర్సరపేట రోడ్డులోని వెంకటేశ్వర థియేటర్ ఎదుట ప్రభుత్వ మీసేవా ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 5వ రోజు నిరసనలో భాగంగా మంగళవారం నాడు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ నిరాహార దీక్షలకు జనసేన పార్టీ నాయకులు నిశంకరరావు శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు సండ్రపాటి సైద, ఉలవలపూడి రాములు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నిశంకరరావు శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 17 ఏళ్లుగా రాష్ట్రంలో సుమారు 11,000 మంది ఆపరేటర్లు, అందులో పనిచేసే వర్కర్లు 19,000 మంది, కలిపి 30,000 మంది మీసేవ ద్వారా కుటుంబాల జీవనం సాగిస్తున్నాయని, ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మీసేవ ఆపరేటర్లకు తగిన న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11,000 మీసేవ సెంటర్లు మన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాయి. దీని మీద ఆధారపడి సుమారుగా 11,000 కుటుంబాలు ప్రత్యక్షంగాను, మరొక 19,000 కుటుంబాలు పరోక్షంగాను, మొత్తం 30,000 కుటుంబాలు దీని మీద పనిచేస్తున్నాయి. వస్తున్న మరి గత ఎన్నికలకు ముందు ఇప్పుడు ముఖ్యమంత్రి గౌరవ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో మీ సేవలో కలటం, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళు మీరిచ్చిన హామీని నిలబెట్టుకుంటారన్న ఉద్దేశంతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈరోజు ఈ ప్రజా ఈ మీసేవ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మాకు దయచేసి ఉద్యోగ భద్రత కల్పించమని చెప్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని నిర్మించాలని ఇటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్నటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల వాళ్ళు ఈరోజు రోడ్డు పడే పరిస్థితి ఉంది. వీళ్ళు సచివాలయ ఉద్యోగస్తుల దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టి వీళ్ళ దగ్గర సర్వీస్ ఛార్జీలు పెట్టడం వల్ల చాలామంది పాస్ పుస్తకాలు తీసుకున్న వాళ్ళు కావచ్చు, పెన్షన్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఏదైనా మీ సేవలో పని ఉండి వచ్చే రేషన్ కార్డు వీళ్ళు ఎవరైనా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండటం వల్ల గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల దగ్గర వెళ్ళడం వల్ల మీ సేవ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళ యజమానులు కుటుంబాలు రోడ్డు పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఏదైతే సంకల్పయాత్రలో మీ సేవ నిర్వాహకుల కోసం హామీ ఇచ్చి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటూ. సిపిఐ పార్టీ నాయకులు సండ్రపాటి సైద, ఉలవలపూడి రాములు మాట్లాడుతూ, గడిచిన కొంతకాలంగా తమ నిరుద్యోగ జీవితాన్ని ఉద్యోగాలతో ప్రయత్నించకుండా మీసేవలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సంవత్సరానికి 1,000 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న మీసేవలపై ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమని, ప్రభుత్వం తక్షణమే మీసేవలు నిర్వహిస్తున్న ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ గ్రామ సచివాలయాలు డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల్లో నియమింపజేయాలని తెలిపారు. రిలే దీక్షలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, గత 2012 సంవత్సరంలో అప్పటి ఎవరైతే పాలకులు ఉన్నారో ఈ సేవలకు అనుమతులు ఇచ్చి మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా పెట్టుకొని జీవించండి, ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరులు కలుగుతాయి, వాటితో పర్సంటేజ్ని మీకు ఇస్తాము, దాని ద్వారా నిరుద్యోగాన్ని కొంత మేరకైనా తగ్గించడానికి అవకాశం ఉంటుందని అప్పుడు ప్రభుత్వాలు చెప్పడంతో నిరుద్యోగులందరూ కూడా ఈ సేవ మీ సేవ వైపు మళ్ళీ వారితో పాటు మరికొందరికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆ కమిషన్ పైనే ఆధారపడి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 కుటుంబాలు జీవించున్నాయి. అయితే ఒక్కసారిగా ఈ మీ సేవల్ని వీటన్నిటికీ కూడా అవసరం లేదు అనే పద్ధతిలో అన్ని గ్రామ సచివాలయాల్లోనే జరిగిపోతాయని చెప్తే, ఈ 17 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసిన శ్రమంతా ఏమైపోవాలి, కొంతమందికి వయస్సు కూడా భారయ్యి ఇప్పుడు ఏమి చేసుకోలేని పరిస్థితిలో ఈ మేసేవ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా సుమారు 7 నెలలుగా వస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చేసి, మరి వారి మంచి చోటుని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఎమ్మటే వారిని మరి ఉద్యోగాలు తీసుకొని వారి కష్టాన్ని చూసుకుంటూ మరి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మరి ఎమ్మటే తక్షణమే ప్రభుత్వం కలుగు చేసుకోవాలని, ఈ 30,000 కుటుంబాలని జీవనాధారం కల్పించాలని
మరి కోరుకుంటూ సిబిఐ తరఫున వారికి మద్దతు తెలుపుతున్నాము. ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోయిన సంవత్సరం పాదయాత్రలో ఉండగా మా మీసేవ వారికి కమిషన్లు పెంచడం కోసమని ధర్నా చౌక్ విజయవాడలో ధర్నా చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది. మీ అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీకు కనీస వేతన చట్టాన్ని తీసుకొని వచ్చి మీకు కరెంటు ఛార్జీలు కానీ రూమ్ రెంటులు కానీ ఇంటర్నెట్ సౌకర్యాలు ఉచితంగా అందిస్తామని, మీ యొక్క కుటుంబాలకి అన్నదండగా ఉంటాము, మా పార్టీని గెలిపించండి, మీకు అన్ని కల్పిస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల నుంచి సీఎం గారి అపాయింట్మెంట్ దొరకపోగా మినిస్టర్ని కలవడం జరిగింది. ప్రతిసారి ఐటీ మినిస్టర్ గారి కానీ పేరి నాని గారిని కానీ మల్లాది విష్ణు గారిని కలవడం జరిగింది. ప్రభుత్వం మీ ఎవరికి కూడా ఒక వ్యక్తికి కూడా ఎవరికి అన్యాయం చేయము, అందరికీ న్యాయం చేస్తాము. మా ప్రభుత్వ ఉద్దేశం అందరికీ న్యాయం చేయడం అని మాటలు మాత్రం చెప్పడం జరిగింది. గత 5 రోజుల క్రితం రాత్రికి రాత్రే సచివాలయాల్లో ఈ మీ సేవలని వారి యొక్క సేవలు వినే మేము సొంతగా డిజిటల్ ఆపరేటర్ నియమించి వాళ్ళతో మేము సర్వీసులు చేయించుకుంటాము, మీతో మాకు అవసరం లేదన్నట్టుగా రాత్రి రాత్రి జీవో తేవడం జరిగింది. దాదాపు ఈ మీ సేవల మీద బతుకుతున్నటువంటి సుమారు 11,000 ఆపరేటర్లు, వారి సంబంధికులైనటువంటి 30,000 కుటుంబాలు ఈరోజు అధోగతి పాలయ్యే విధంగా రోడ్డు మీదకు వచ్చారు. గత 5 రోజుల నుంచి ర్యాలీ రూపంలో అయితే బంధువుగా ఈరోజు రిలే నిరాధ్యక్షులకి పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మీ సేవ రాష్ట్ర యూనియన్ వారి పిలుపు మేరకు ఈరోజు రిలే నిరాక్ష చేస్తున్నాము. అలాగే ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేకుండా నిమ్మకు నిరెత్తినట్టుగా వివరించడం జరుగుతుంది. అయ్యా, ఈ మీ సేవలకి విత్తనం వేసి నీళ్లు పోసి మొక్క చేసి కాయలు వచ్చి తినే టైంలో ఈ కాయలు మీ కాదు, మీ చెట్టు మీది కాదు అని నరికేస్తామన్నట్లుగా ప్రభుత్వం ముందు వైఖరి ప్రదర్శిస్తుంది. దయచేసి ఈ 11,000 కుటుంబాలకి న్యాయం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినుకొని నియోజకవర్గ మీసేవ యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం.